Welcome back to Special Focus. APLO Ullipaya Headquarters Karnulu. Prastutam ee market lo ulli sarfara ela undi? Vivida jillallo ulli sagu ye meraku sagutu undi? Prabhutvam teeskuntunna jagratalu elantivi? Ippudu okasari chuddam. ఏపీలో బహిరంగ మార్కెట్ పరిస్థితి తెలంగాణ మార్కెట్కి భిన్నంగా ఏం లేదు. ఇక్కడ కూడా ఉల్లి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గత నెల 29వ తేదీ నుంచి రైతు బజారులో కిలో ఉల్లి 20 రూపాయలకే అమ్ముతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,700 టన్నుల ఉల్లిని సేకరించి సబ్సిడీపై విక్రయించారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సేకరిస్తున్న ఉల్లి ఇప్పటి వరకు సరాసరి కిలో 30 రూపాయలకు కొనుగోలు చేశారని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఏటా 3,60,000 మెట్రిక్ టన్నుల ఉల్లి అవసరముంది. ఇందులో 2.5 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఈ లోటు భర్తీ చేసేందుకు మహారాష్ట్ర నుంచి 1,00,000 టన్నుల వరకు సేకరించి ఉడాన్లలో నిల్వ ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు మరో 25,000 హెక్టార్ల ఉల్లి సాగు చేయడానికి నిర్ణయించారు. ఉల్లిని ఉద్యానవన పంటగా గుర్తించారు. రాష్ట్రంలోని 9 జిల్లాలను అనువైన ప్రాంతాలుగా పరిగణలోకి తీసుకున్నారు. ఉత్పత్తి పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఏపీలో ఉల్లి సాగంటే కర్నూలు జిల్లానే. ఇక్కడ ఈ ఏడాది 19,000 హెక్టార్ల ఉల్లి సాగు జరుగుతోంది. ఈ ఏడు ఇప్పటి వరకు 14,833 హెక్టార్లు మాత్రమే సాగైంది. అదే పోయిన ఏడాది 28,000 హెక్టార్ల సాగు జరిగింది. వర్షాభావ పరిస్థితుల వల్ల ఇది 50% పడిపోయింది. ఖరీఫ్ మొదటి నుంచి వర్షాలు పడకపోవడంతో దిగుబడులు బాగా తగ్గాయి. సగటున ఎకరాకు 35 క్వింటాళ్లు దిగుబడి రావాల్సి ఉండగా ఈసారి మాత్రం 20 నుంచి 25 క్వింటాళ్లు మాత్రమే వస్తోంది. ఉల్లి ఎకరా సాగు చేయాలంటే 25,000 నుంచి 30,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం అంతంత మాత్రం దిగుబడుల వల్ల పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చేలా కనిపించడం లేదు. మొన్నటి వరకు కర్నూలు వ్యవసాయ మార్కెట్కి 6,000 నుంచి 8,000 క్వింటాళ్ల ఉల్లి వచ్చేది. ప్రస్తుతం ఇది 4 నుంచి 5,000 క్వింటాళ్లకు పడిపోయింది. మరో 3,000 క్వింటాళ్ల వరకు తాడేపల్లిగూడెం తరలిపోతోంది. ప్రస్తుతం క్వింటాకు 2,500 రూపాయల నుంచి 3,100 రూపాయల వరకు వస్తోంది. ఇప్పటి వరకు పౌర సరఫరాల శాఖ అధికారులు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో 4,700 టన్నుల ఉల్లిని కొనుగోలు చేసి ఇతర జిల్లాలకు తరలించారు. ఉల్లి పొరలు లెక్కించలేం. జీవశాస్త్ర ప్రకారం దీని శాస్త్రీయ నామం ఆలియం సీపా. ఉల్లికి దాదాపు 5,000 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది ఒకప్పటి ఇండియా ప్రస్తుత పాకిస్తాన్లో పుట్టిందని చెబుతారు. అందుకేనేమో భారతీయులకు ఉల్లి అంటే అంత ప్రేమ. ఉల్లిని అన్ని కూరల్లోనూ అనుబంధ ఆహారంగా వాడతారు. విందు భోజనాల్లో ఉల్లిపాయదే ఆకరిస్తారు. పైగా డాక్టర్లు కూడా ఉల్లిపాయలను ఎక్కువగా తీసుకోమని అంటారు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు. కారణాలేంటి? ఉల్లిపాయలో తల్లికి మించి ఉన్న గుణగణాలేంటి? అందులోని ఔషధ గుణాలు ఎలాంటివి? ఉల్లికి మన జీవన విధానానికి ఉన్న అనుబంధం ఏంటి? డాక్టర్ ఉల్లిపాయ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లిపాయ నీటి వసతి ఉన్న ప్రదేశాల్లో వర్షాకాలంలో మాత్రమే సాగు చేస్తారు. అందుకే దీన్ని నీరుల్లి అని కూడా అంటారు. ఉల్లి విత్తనాలుగా దుంపలను గింజలను కూడా వాడవచ్చు. దీని ఆకులు సన్నగా పొడవుగా ఉంటాయి. ఆకుల మధ్య ఒక కాండం ఉండి దాని చివర పూలకు తీగ ఏర్పడుతుంది. అందులోనే గింజలు ఏర్పడతాయి. ప్రతి మొక్కకు భూమిలో 1 నుంచి 3 దుంపలు పుడతాయి. ఉల్లిపాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఎన్నో హార్మోన్ల గుణాలు ఉల్లి రసంలో కలిసి ఉంటాయి. పచ్చి ఉల్లి ఎక్కువ తింటే గుండె మంట వస్తుంది. దీనిలో గంధకం పాలు ఎక్కువ. అందుకే కోసేటప్పుడు కన్నీళ్ళు వస్తాయి. ఉల్లిలో క్యాలరీల శక్తి ఎక్కువ. వీటిని వేయిస్తే ఆ శక్తి ఇంకా పెరుగుతుంది.
ఉల్లిపాయలు తెల్లనివి, ఎర్రనివి, చిన్నవి, పెద్దవి, ఎక్కువ వాసన కలవి, తక్కువ వాసన కలవి, తీయటివి రకరకాలు. ఉల్లిపాయల్ని వాడలేని వాళ్లు తక్కువ ఘాటుతో ఎక్కువ రుచితో ఉండే ఉల్లికాడలు సరైన ప్రత్యామ్నాయం. పోషకాల పరంగానూ ఉల్లికాడలు విలువైనవి. వీటిని వాడితే రక్తపోటు, ఎముక సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. వీటిలో ఉండే పోలేట్లు గుండె జబ్బులను అదుపులో ఉంచుతాయి. ఉల్లిపాయను వంటింటి వైద్యంగా వాడుతుంటారు. ఉల్లిపాయ రసాన్ని 4 నుంచి 6 టీ స్పూన్ల మోతాదులో రోజుకు 3 సార్లు వాడితే అంతర్గత రక్తస్రావం తగ్గుతుంది. తెల్ల ఉల్లి ముక్కలు మజ్జిగలో కలుపుకొని తాగినా మంచిదే. ఉల్లి రసానికి తగినంత తేనె కలిపి కంట్లో చుక్కల మందుగా వేసుకుంటే కంటి చూపు పెరుగుతుందని చెబుతారు. ఉల్లి రసానికి నిమ్మ ఉప్పు కలిపి తగిన మోతాదులో తీసుకుంటే కడుపు నొప్పి తగ్గుతుంది. అంతేకాదు, ఉల్లి రసం వల్ల మూత్రపిండాల నొప్పి, పొత్తి కడుపులో నొప్పి, పేగుల్లో పురుగులు, మూత్ర వ్యవస్థలో రాళ్లు తయారవడం వంటివి తగ్గుముఖం పడతాయి. కలరా సోకిన రోగికి ప్రతి 15 నిమిషాలకు కర్పూరం పొడితో పాటు ఉల్లి రసాన్ని తీసుకుంటే కలరా తగ్గుతుందని చెబుతారు. ఉల్లిపాయలు తీసుకుంటే జుట్టు రాలే సమస్యలు సైతం తగ్గిపోతాయి. అంతేనా, ఉల్లిపాయలు బాగా తీసుకుంటే శృంగారపరమైన పటుత్వం కూడా పెరుగుతుందని అంటారు. పచ్చి ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తీసుకుంటే మహిళల్లో ఋతుక్రమం కూడా సక్రమంగా ఉంటుందని చెబుతారు. అసలు ఉల్లిపాయ ప్రత్యేకించి లోపలికి తీసుకోనక్కర్లేదు. పక్కన ఉంచుకుంటేనే వైరస్, బ్యాక్టీరియా వల్ల వచ్చే జబ్బులను తగ్గించవచ్చని అంటారు. గతంలో ఫ్లూ వచ్చిన గ్రామంలో ఇంట్లో ఉల్లిపాయ ఉంచిన ఒక కుటుంబానికి ఆ వ్యాధి సోకలేదని తేలింది. అదేంటని పరిశీలించగా ఆ ఇంట్లో ఉన్న ఉల్లిపాయే కారణమని తెలుసుకున్నారు. ఆ ఉల్లిపాయను మైక్రోస్కోప్లో చూడగా దాని నిండా ఫ్లూ వైరస్ ఉండటాన్ని గమనించారు. అందుకే కోసిన ఉల్లిపాయలు మరుసటి రోజు వాడకూడదని అంటారు. ఎందుకంటే ఉల్లిపాయలో బ్యాక్టీరియా వైరస్కి కావలసిన మ్యాగ్నెట్ పవర్ తాగి ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్త తప్పనిసరిగా పాటించాలని అంటారు వైద్యులు. ఉల్లితో మనోళ్ల ఆహారపు అలవాట్లు అల్లుకుపోయి ఉండటంతో డిమాండ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అందుకే క్యూ ఎంత పెద్దగా ఉన్నా, ఎన్ని గంటల సమయం పట్టినా ఎంతో ఓపిక్గా కొనుగోలు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఉల్లితో మన జీవన విధానం ఇన్ని రకాలుగా పెనవేసుకుని ఉంది. కాబట్టి సేవ్ వాటర్, సేవ్ ఎలక్ట్రిసిటీ లాగా ఇప్పుడు సేవ్ ఆనియన్స్ అన్న క్యాప్షన్ కొత్తగా పుట్టుకొస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలిసే వరకు స్టే ట్యూన్ టు NTV.